తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ అయితే వికారాబాద్ లో 48 గంటల బంద్ పాటిస్తున్నారు జిల్లా వాసులు. దుకాణాలు ఎక్కడా తెరుచుకోలేదు. ప్రజలు స్వచ్ఛందంగా 48 గంటల కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు గాని ఆటోలు గాని రోడ్లపైకి రాలేదు. ఇక జిల్లాలో 48 గంటల పాటు కర్ఫ్యూ పాటించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. రేపు మార్నింగ్ 6 గంటల దాకా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద కర్ఫ్యూలో పాల్గొనాలి. ఆ తర్వాత వికారాబాద్ లో ఇంకొక రోజు కూడా అదనంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కరోనా వైరస్ ని నిరోధించడానికి అందరూ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సహకారాన్ని కొనసాగాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మన వికారాబాద్ జిల్లాలో రాత్రి 12 గంటల నుంచి అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాయాలు ఎవ్వరు కూడా తిరగటం లేదు. గృహస్థులు కూడా బయట తిరగటం లేదు. అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఇండ్ల బయట కానీ రోడ్లపై కానీ ఎవరు కూడా తిరగట్లేదు. ఆర్టీసీ బసెస్ కూడా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా రోడ్డు మీదకి రావట్లేదు. అందరు స్వచ్ఛందంగా ఈ కరోనా నిరోధించడానికి పాల్గొంటున్నారు. పబ్లిక్ అంత అవేర్నెస్ కలిగింది చాలా తక్కువ షార్ట్ పీరియడ్ లో. రేపు మార్నింగ్ 6 గంటల దాకా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద కర్ఫ్యూలో పాల్గొనాలి. ఆ తర్వాత వికారాబాద్ లో ఇంకొక రోజు కూడా అదనంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కరోనా వైరస్ ని నిరోధించడానికి అందరూ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సహకారాన్ని కొనసాగాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మన వికారాబాద్ జిల్లాలో రాత్రి 12 గంటల నుంచి అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాయాలు ఎవ్వరు కూడా తిరగటం లేదు. గృహస్థులు కూడా బయట తిరగటం లేదు. అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఇండ్ల బయట కానీ రోడ్లపై కానీ ఎవరు కూడా తిరగట్లేదు. ఆర్టీసీ బసెస్ కూడా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా రోడ్డు మీదకి రావట్లేదు. అందరు స్వచ్ఛందంగా ఈ కరోనా నిరోధించడానికి పాల్గొంటున్నారు. పబ్లిక్ అంత అవేర్నెస్ కలిగింది చాలా తక్కువ షార్ట్ పీరియడ్ లో.